కట్ యాక్చువల్గా అయిపోయిందా? యాక్చువల్గా మేము అప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము. అన్న మహిమలోకి పిలువబడిన తర్వాత ఆ రోజు విబిఎస్లో ఉన్నాము, చాలా ట్రై చేసాము బరియల్కి రావాలని. యాక్చువల్గా అన్నకు మాకున్న పరిచయానికి మేము రాకపోవడం వలన, రాకపోవడందుకు మరి ఇమ్మి తర్వాత అక్క సంఘం మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మాకున్న సహవాసము లేకపోతే ఆ యొక్క క్లోజ్నెస్ అట్లుండేది. ప్రసన్న పాలనతో గొప్ప దైవజనుడు, ఓపిక కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ ఈ గ్రౌండ్ ఇప్పుడే చూశాను, అక్కడ ఎక్కువ మీటింగ్స్ జరిగేటివి. ఈ మందిరం అప్పుడు లేదు, కానీ పాత మందిరం ఉండేది. మేమందరం ఎక్కువగా సువార్తలకు వెళ్ళేవాళ్ళం పల్నాడు ప్రాంతాల్లో. ఇక్కడ కూడా నడిచి ఈ ముట్లూరు ప్రతి వీధిలో తిరిగాము మేము ఆ దినాల్లో కదా. కాబట్టి అప్పుడు దీపు తర్వాత ఇమ్మి పిల్లలందరూ, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, అక్క కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేది. మీరు కూడా చాలామంది, కొంతమంది పాతోళ్ళు ఉంటారు ఇక్కడ కదా, కొంతమంది న్యూ జనరేషన్ వచ్చారు, దాదాపు 15 ఇయర్స్ పైన అయిపోయింది కదా. ఇక్కడ అన్న కూడా మా దగ్గర కూడా ఎక్కువ వచ్చేవాడు, వెనికేపాడు. మందిరము ప్రతిష్టకు కానీ, సువార్తకు కానీ, సేవకులు కూడగలు కానీ, బ్యాప్టిజాలు మా దగ్గర అన్న ఎక్కువ ఇచ్చాడు. అన్న బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ప్రభులో స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఇది మరి దేవుని సేవకుడు, మహిమలో పిలువబడిన అన్న ఒక సాక్ష్యం. ఇంకొక విషయం ఏంటంటే, మా నా వివాహం విషయంలో కూడా అన్నకు ఈ ముట్లూరుకు ఒక సంబంధం ఉంది. ఏంటంటే వివాహం ప్రపోజల్కి వెళ్ళే ముందు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ నుండే నేను శ్రీశైలం అని అక్క వాళ్ళ ఊరికి ఎక్కడ చూడడానికి వెళ్ళాలా. దేవుడు ఇక్కడే మాకు నాకు వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి మీటింగ్స్ వదిలిపెట్టి పోవడానికి నాకు ఇష్టం లేకపోయింది. అందుకని నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడే దిగా బస్సు, గుంటూరులోనే దిగి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళకముందు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇక్కడే. తర్వాత మా చెల్లి భర్త ఉన్నాడు జోషి అని. మా చెల్లి భర్త జోషి క్యాషు వాయించేవాడు, నేను డోలక్ కొట్టేవాడిని సువార్తల్లో. అన్న ఆర్మేనము, క్యాషు వాయించేవాడు. ఓ మంచి టీం ఉండేది అప్పుడు. ఆ దినాల్లో మా చెల్లి భర్త జోషి ఇక్కడే పరిచయమైనాడు మాకు ముట్లూరులోనే. ఆ పరిచయం లాస్ట్కు మా చెల్లిని ఇవ్వడానికి దారితీసి, అంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి. దైవజనుడు అన్న ఎంతో ప్రేమించేవాడు. ఈరోజు మనము యాక్చువల్గా మేము చాలా దూరం వెళ్ళాలా, మళ్ళీ విజయవాడ వెళ్ళాలా చెప్పాను అక్కకు. మన మనోడు బ్రదర్ కూడా వాక్యం చెప్పలేమేమో అన్న అక్క అనింది, 10 నిమిషాలు చెప్పి వెళ్ళండి అని. ఇంకొక విషయం ఏంటంటే, అన్న కొత్త మందిరం తర్వాత నన్ను చాలాసార్లు ఆహ్వానించాడు, నేను అన్నకు ఒకసారి డేట్ కూడా ఇచ్చి కుదరలేదు, బాధపడ్డాడు. దాన్ని బట్టి కూడా నేను క్షమాపణ కోరాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా ఈ కొత్త మందిరంలో ఇక్కడ నిలబడాలని అన్న కోరినాడు. యాక్చువల్గా అన్న ఉంటే నా పక్కలే ఉండేవాడు, ఇక్కడి ప్రభు దగ్గర ఉన్నాడు, ఎంతో ప్రోత్సాహంగా ఉండేది. ఈ పాత మందిరంలో ఎన్నోసార్లు వాక్యం చెప్పాను నేను, సాక్ష్యం కూడా చెప్పాము. కొన్నిసార్లు ఇక్కడ పడుకున్నప్పుడు, అంటే ఏదన్నా జర్నీ చేసినప్పుడు ఇక్కడ వచ్చాం, అన్న వాళ్ళ ఇంట్లో మైక్ ఉండేది, అక్కడ నుంచి సువార్త చెప్పించేవాడు. ఆసక్తి అట్లుండేది. ఇంకోటి చూడండి, మనం దేవుని సేవకుడు లేకున్నప్పటికీ దేవుని సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఆ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. చూడండి, ఒక మాట చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఏడవ వచనం చూద్దామా. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసాన్ని
కాబట్టి దేవుని సేవకుడు ప్రసన్నపాల్ అన్న దేవుని వాక్యాన్ని బోధించేవాడు. మా దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు ఉయ్యూరులో ఉన్నప్పుడు తెల్లవారుజామున ఎప్పుడో వచ్చినాడు, రాత్రి వచ్చాడు. తెల్లవారుజామున 4 గంటల నుండి 8 అవుతున్నా కూడా ఇంకా మెడిటేషన్ చేస్తున్నాడు. నేను అన్నాను, ఇన్ని గంటలు అన్నా మరి మీరు మెడిటేషన్ చేస్తున్నారు, రెస్ట్ లేదంటే మరి దేవుని వాక్యం చెప్పాలి కదా, ప్రిపరేషన్ కావాలా అని అన్నాడు. ఒక మామూలు రూమ్లో ఇచ్చాం అన్నకు. 4-5 గంటలు ప్రిపేర్ అయినాడు ఎంతో ఆశతో, అప్పుడే బైబిల్ చదువుతున్నట్లుగా, ఎంతో సీనియర్ గార్ సర్వెంట్ కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించినాడు. కొన్నిసార్లు నేను స్టేజ్ పైన ఉన్నప్పుడు అన్న వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఒళ్ళు గగ్గరపరిచేది. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా వాడుకున్నాడు, అనుభవంతో చెప్తున్నా. రెండోదిగా, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో. అన్న ఒక లీడర్, సువార్తలో లీడరు, పనులు చేయించడంలో దేవుని కార్యాల్లో ఒక లీడర్గా ఉంటా వచ్చినాడు. తర్వాత వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొని, ప్రవర్తన చూసారా ఉంటుందో, ఎంత దీనుడుగా ఉంటాడు మీకు తెలుసు. అట్లనే మీరందరూ కూడా ఈ ముట్లూరు గ్రామంలో ఏర్పరిచిన ఈ యొక్క బెరాకాలో, బెరాక యొక్క అనుభవంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడోదిగా, వారి విశ్వాసమును అనుసరించండి. విశ్వాసం, ఈ మందిరాన్ని కట్టేటప్పుడు చాలాసార్లు ప్రార్థన చేయమని కోరేవాడు అన్న. విజయవాడకు వచ్చాడు ఒకసారి, పెద్ద ప్లాన్ ఇది, చాలా పెద్ద ప్లాన్, పెద్ద మందిరం, ఎన్నో విధాలుగా అన్నకు అవసరమైనప్పుడు ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు, పరిస్థితులు గుండా వెళ్ళారు. విశ్వాసంతో కట్టబడింది మందిరం అంట కదా, మీరందరూ కూడా సాయం చేసింటారు. ప్రార్థన ఎక్కువ జరుగుతాయి ఇక్కడ మాకు తెలిసి. కాబట్టి ఇప్పటి వరకు కృప చూపించాడు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడానికి, యాక్చువల్గా మేము రేపు రావాలనుకున్నాము, కానీ మాకు కూడా రేపు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. మరి అక్క కూడా ఎక్కడికో పక్క గ్రామానికి వెళ్ళాలన్నారు, అది దేవుని చిత్తం కాలేదు. మరి మేము కూడా మధ్యలో కొద్దిగా మిస్ అయినాము. అయినప్పటికీ మన సమయము ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచినట్లుగా ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చూస్తాం. ఇప్పుడు వరకు అన్న గురించి కొంత సాక్ష్యం చెప్పడానికి సహాయపడినాడు. ఎంత చెప్పినా రుణస్థులమే. దేవుని కుటుంబాన్ని, అక్కను, పిల్లలను దేవుడు ఆదరించినతో నడిపిస్తున్నాడు. ఇంకా వారిని, మిమ్మల్ని అందరినీ, సంఘాన్ని దేవుడు కాపాడునుగాక. కీర్తన 119లో 2 తలంపులు చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాము. మీరు కూడా ఓపికతో ఉన్నారు. కీర్తన 119:9 అందరికీ చదువుకుందాము. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటను చేతనే కదా. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యాన్ని బట్టి, వాక్యమును బట్టి. చూసారా, కీర్తన 119లో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి. 170 కరెక్టేనా? 176. బైబిల్లో పెద్ద కీర్తన ఏంటి, పెద్ద అధ్యాయం ఏంటి కీర్తన, చిన్న అధ్యాయం ఏంటి అమ్మా? 100. కాబట్టి ఈ యొక్క పెద్ద అధ్యాయంలో వాక్యం అనే మాట ఎన్నిసార్లు ఉందో, ఎప్పుడన్నా అట్లనే చేస్తున్నారా? వాక్యము, దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎటువంటిదంట? దేవుని వాక్యము బలము గలనదై, రెండంచుల వాడిగల ఖడ్గము కంటేనూ పదును గలదై, ప్రాణాత్మకీళ్ళ మూలుగులను విభజిస్తుంది. మన చేతిలో ఉన్న ఈ వాక్యం కొరకు ఎంతోమంది ప్రాణం పెట్టారు, మన భాషలోకి రావడానికి ఎంతోమంది క్రయం చెల్లించారు. ఒక ఆయనను మరి ఒక కర్రకేసి కట్టారు, ఏం పేరు చెప్పండి, ఏం పేరు? విలియం టెండెల్. ఏం పేరు? ఏం చేశారంటే ఆయన తర్జుమా చేశాడు జర్మన్ భాషలో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే, ఆర్సియం వల్ల ఆయనను ఒక కర్ర కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి కాలుస్తూ ఉంటే ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఎవరిని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ రాజు కన్నులను తెరవజేయండి అన్నాడు. అంతే, చనిపోయినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కాలిపోతు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి
ఈ బైబిల్ను అనువాదించడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? కింగ్ జేమీస్. ఏం పేరు? ఇక్కడ మీ దగ్గర కూడా చాలామంది దగ్గర ఒక బైబిల్ ఉంటుంది. ఏం బైబిల్? అది కింగ్ జేమీస్ వర్షన్. ఎవరు ప్రార్థన చేశారు దాని కొరకంటే? ఒక వ్యక్తి కాలిపోతూ ప్రార్థన చేశారు. కాబట్టి మనం ఈ దేవుని వాక్యాన్ని ఎంతోమంది నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నాం కదా. భక్సింగ్ గారు చెప్పేవాడు, ఎవరైతే దేవుని వాక్యం బైబిల్ లేదో, ఎవరైతే బైబిల్ లేదో వాళ్ళ దగ్గర వాళ్ళు 176 సార్లు సిగ్గుపడాలని చెప్పేవాడు. సేవకులైతే రెండంతలు. అందుకనే బైబిల్ పల్లవులు పాడిచ్చేవాడు. బైబిల్ పల్లవి వేరే సువాసనలు ఉండవు. చూడండి, మనం కూడా ఒకటి పాడుకున్నాం, బల్లె బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బల్లె బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. చాలు, మనకి ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము ఏం చేస్తుందో మూడు విషయాలు చూస్తాం. మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే, కీర్తన 119, దేవుని వాక్యము మనలను ఏం చేస్తుంది మన జీవితంలో? 25వ వచనం చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంట? బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది అంటమ్మా? కాబట్టి ఈ మాట ఎన్నిసార్లు ఉందో మీరు తర్వాత చూడండి. బ్రతికింపుము 40 వచనంలో ఉంది, 49వ వచనంలో ఉంది, 88వ వచనంలో ఉంది. నీ వాక్యం నన్ను ఏం చేస్తుందంట? 17 వచనం చదవండి. ఒకరు 119:17, నీ సేవకునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యం బట్టి నేను. కానీ దేవుని వాక్యము 119వ కీర్తనలు ఏం చేస్తుందంట అంటే బ్రతికించది. నీ ఉపదేశము నాకు అధిక ప్రియము, నిన్ను బట్టి నన్ను బ్రతికింపుము. బ్రతికించడం అంటే ఏంటి చెప్పండి? మానవుడు అందరు బతుకుతున్నారు. కుక్కలు బతుకుతున్నాయి, నక్కలు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు, వృక్షాలు బతుకుతున్నాయి, వృక్ష శాస్త్రం అన్నారు, జీవశాస్త్రం అన్నారు, మనిషి బతుకుతున్నాడు. కానీ దేవుడు బ్రతకడం అంటే ఏంటంటే దేవుని యొక్క జీవము, ద లైఫ్ ఆఫ్ గాడ్. దీన్ని ఏమన్నారంటే, ఈ జీవాన్ని ఏమన్నారంటే, మనం భౌతికంగా జీవించే జీవితాన్ని ఏమన్నారంటే బయాలజీ, బయో అనే మాట నుంచి వచ్చింది. అయితే దేవుని జీవం ఉంది కదా, దేవుడు జీవాన్ని, జీవాత్మను ఊదాడు. ఏ దేవుని జీవాన్ని గ్రీకులు ఏమన్నారంటే జో అన్నారు. జో అంటే ఏంటి? దేవుని యొక్క జీవము. అందుకని యేసుప్రభు గురించి రాయబడింది, నేను జీవం ఇవ్వడానికి గొర్రెలకు సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నాడు. ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. అది జీవం అంటే మనం బతకడం కాదు, అన్ని బతుకుతున్నాయి. ఆత్మీయ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం కదా. ఎంతమంది ఇక్కడ బ్రతికింపబడి ఉన్నారు? యవనస్తులు. ఇంకా చనిపోయిన వాళ్ళుగా ఉన్నారా? ఇంకా ఎంతమంది యేసు ప్రభుని నమ్మకుండా? చదవండి, ఎస్వెసి రాసిన పత్రిక 2:1 ఈ విధంగా రాయబడింది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా, మారు మనసు పోకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే జీవితం జీవిస్తున్నారు, అదేనే భౌతికమైన జీవితం. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే నేను బ్రతకడం అయితే అందరికంటే నేను దౌర్భాగ్యుని అన్నాడు పౌలు అంటున్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే కాదు మన జీవితం. నీకు ఒక ఆత్మీయ జీవితం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఆస్తులు పాస్తులు అందరికీ ఉంటాయి, నాస్తికుని కూడా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తడానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైతే ఆత్మలో చనిపోయిన వారుగా ఉన్నారో వారిని బ్రతికించడానికి దేవుని వాక్ వచ్చింది. కీర్తన 107లో ఏం రాయబడిందంటే, కీర్తన 107లో ఆయన తన వాక్కును పంపి ఆయన పడిన గుంటల్లో నుండి వారిని లేవనెత్తాడంట కదా. కానీ బ్రతికించడం అంటే ఏంటి? ఆది మానవుడైన ఆదామావలు పాపం చేసినప్పుడు మానవుని జీవితంలో మూడు విషయాలు జరిగాయి. మొదటి ఏం జరిగిందంటే ఆత్మ చనిపోయింది, డెడ్ ఇన్ స్పిరిట్ అన్నాడు. బాగా గమనించు, ఆత్మ ఏమైపోయింది? చనిపోయింది. ప్రాణం ఏమైపోయింది? చీకట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? డార్క్నెస్. ఇప్పుడు బాడీ ఉంది కదా, ఆత్మ ప్రాణ దేహం మూడు కదా, మానవుడు మూడు భాగాలుగా ఉన్నాడు కదా.
ఇప్పుడు దేహం ఏమైపోయిందంట? డిఫైల్డ్ అయిపోయింది, అపవిత్రమైపోయింది. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే, ఈ ఆత్మను బ్రతికించడానికి, ప్రాణాన్ని వెలుగులోకి తీసుకురావడానికి. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను మీ మధ్య జీవపు వెలుగుగా ఉన్నాను అన్నాడు. శరీరం అపవిత్రత నుండి పవిత్రపరచడానికి యేసుప్రభు వచ్చాడు. ఈ మూడు విషయాలు ఏదేని తోటలో మానవుడు పోగొట్టుకున్నాడు, యేసుప్రభు ద్వారా మనకు ఆ విషయాలు వచ్చాయి. ఇంకా నీవు ఈ విషయాల్ని ప్రభు రాకడ సమీపించింది ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా? బ్రతికించుట. ఈసారి వచ్చినప్పుడు మీకు మిమ్మల్ని అడుగుతాను, పిల్లలను, యూత్ మీటింగ్, యూత్ పిల్లలు, బ్రతికించుట అనే మాట ఎన్నిసార్లు ఉంది కీర్తన 119లో? సంతోషం అని ఎన్నిసార్లు ఉంది? రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇమ్మనగా చెప్పండి, నా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము బ్రతికిస్తుంది, దాన్ని సాల్వేషన్ అంటారు, దాన్ని రక్షణ అంటారు. మనుషుడు చనిపోయిన మానవుడు, అంటే ఆత్మలో చనిపోయిన మానవుని యేసుప్రభు బ్రతికించడానికి వచ్చినాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, అందుకని యేసుప్రభు కలవరిశిలో మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు ఆ జీవం ఇవ్వడానికి. అందుకనే అపొస్తల కార్యంలో రాయబడింది, మీరు జీవాధిపతిని చంపితిరి అంటున్నాడు కదా. ఆయన జీవాధిపతి. నంబర్ వన్ ఏంటంటే సాల్వేషన్. రెండోదిగా రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే చూడండి, 28వ వచనం చదవండి. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. కాబట్టి రక్షించబడిన తర్వాత ఆఫ్టర్ సాల్వేషన్ ఏం కావాలంట మనిషి? సపరేషన్ అవసరం, స్థిరపరచబడడం, స్టెబిలిటీ అంటారు. కాబట్టి ప్రభులో స్థిరపడడం. కీర్తన 40లో ఏం రాయబడింది? నా పాదములను నీవేం చేసావంట? బండపైన. చాలామంది రక్షించబడతారు, బ్యాప్టిజం తీసుకుంటారు, 2-3 రోజులు బాగా మందిరానికి వస్తారు, బైబిల్ చదివినట్టు ఉంటారు, భక్తి ప్రదర్శిస్తారు, అబ్బా రాత్రి పగలు అంతంగా భక్తుడైపోయినాడు అనుకుంటారు. తర్వాత రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట? డాష్. ఏమైందంట? ఈ జనరేషన్ తెలియదు ఈ సామెత. రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట అమ్మా? గాడిదైందంట. ఏమైందంట? అట్లనే అవిశ్వాసిగా ఉన్న వాడు ఏమైపోతున్నాడు? రోజు రోజు చిన్న చిన్నగా ముందు కూర్చున్నాడు, ఎన్నికిపోతాడు, 2వ లైన్లోకి వెళ్తాడు, 3వ లైన్లోకి వెళ్తాడు, 4వ లైన్లోకి వెళ్తాడు, గోడగా అనుకుంటాడు, ఆడ కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరుస్తుంది. స్థిరపడాలా మనిషి, ప్రభులో స్థిరపడాలా, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలా. ఎంతమంది రోజు 2 పూట్ల దిన పోర్షన్ కలిగిన వాళ్ళు ఉన్నారు? చేతులెత్తండి. దిన పోర్షన్, డైలీ పోర్షన్, ఇట చూసి చదవడం కాదు, ఊరి పోసుకొనిను యూదా వెళ్ళి అని అంటవడం, నువ్వు చేయనిది ఏదో త్వరగా చేయమన్నాడంట వయం వద్రబాబు అని. దిన పోర్షన్ ఎంతమంది గుంచెప్పండి, యథార్థంగా వేసండి చేతులు. వెరీ గుడ్, వెరీ గుడ్. 10% కూడా లేరు. కొంతమంది చదువు రాలేదేమో పాపం. ఎవరిన పిల్లలు ఏమైంది? ఇక్కడ చూడం బాబా, పాపా ఈ అమ్మాయి చూడు, వాక్యం చదువుతున్నావు రోజు, చదువుతున్నావు క్యాలెండర్ వాక్యం చదువుకొని వెళ్తున్నావు బయటికి. ఇక్కడ క్యాలెండర్ వాక్యం చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఇప్పుడు అన్ని క్యాలెండర్లే, ఏసన్న క్యాలెండరు, ఈ క్యాలెండరు, బెరాకా క్యాలెండర్లు వరుసగా పెట్టుకుంటాను. కాబట్టి వాక్యము, దేవుని వాక్యాన్ని చదవాలి 2 పూట్ల. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, ఉదయము పాత నిబంధన, సాయంత్రము కొత్త నిబంధన, ఒక అధ్యాయం చదువుకోవాలా. అప్పుడు దేవుడి వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు, స్థిరపరుస్తాడు మన ప్రవర్తనను. కింద చూడండి ఏం రాయబడిందో, కీర్తన 119. నేను ముగిస్తున్నాను. కీర్తన 119, కీర్తన 119 28వ వచనం. 28, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను. యేసుప్రభుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వ్యసనాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పారు కదా తమ్ముడు, ఇమ్ము మంచి సబ్జెక్ట్ చెప్పాడు కదా, లవ్ అంటున్నాడు, లస్ట్ అంటున్నాడు, మైకిల్ వినపడుతుంది నాకు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడా? యవనస్తులకు అనుకుంటున్నాను నేను. ఇమ్ము మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్నోడు ఇంతుండా, ఇప్పుడు దేవుడు ఇంత పెద్దగా వాడుకుంటున్నాడు, ఎందుకు గొప్ప దేవుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వ్యసనాలు ఉంటాయి కొంతమంది పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉంటాయి. సినిమాలు, టీవీలు, లేకపోతే కొన్ని దురలవాట్లు, దొంగతనాలు. దొంగతనం కూడా ఒక వ్యసనమే.
కీర్తనలో మరి మార్కు సువార్త 1:7-22 ఏం రాయబడింది, లోపల నుండి దురాలోచనలు, దొంగతనములు, జారత్వలు, అపవిత్రతలు, సడన్గా ఇవన్నీ నువ్వు మానేస్తావా? దేవుని వాక్యం ఏమి చేస్తుందంటే నిన్ను, నీ ప్రవర్తనను స్థిరపరుస్తుంది, అర్థమైందా? నీ వ్యసనాలను నిన్ను తప్పిస్తుంది. ప్రభా, నేను దీన్ని జయించలేకపోతున్నాను. ఒకడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట, కానీ ముక్కులో నశం వేస్తాడంట. ఏం పేరు దాని పేరు? ముక్కు పుడక ఏమంటారు దాని? ముక్కు పుడక నశం అంటే ఏమంటారు మీరు? మేము రాయలసీమ వాళ్ళం, ఏమంటారు? అది ఇప్పుడు లేవనుకుంటా, అవి అలవాటు అయిపోయిందంట ఆయనకు. అక్కడికి వెళ్ళిపోతాడంట, ఆ షాప్ దగ్గరికి. ఆయన సైకిల్ కూడా అక్కడికి వెళ్ళిపోతాడంట డైరెక్ట్. ప్రభు ఎట్లా చేయాలా, దీన్ని ఎట్లా చేయించాలి? పాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు చెప్పాడంట, ఆ షాప్ వచ్చినప్పుడు, ఆ ఆశ వచ్చినప్పుడు ఏమని చెప్పమన్నాడంట, నేను దీనికి చనిపోయినాను, నేను దీనికి చనిపోయాను. చాలామంది పాపానికి చనిపోవడం లేదు, ఆరాధన చేస్తున్నారు, బలలో పాల్గొంటున్నారు, మరి అన్ని కార్యక్రమాలు ఉంటున్నారు, కానీ ప్రవర్తన స్థిరపడడం లేదు. అందుకని ఏమన్నా ఇక్కడ 28లో వ్యసనము వలన నా ప్రాణం ఏమైందంట? నీరైపోయిందంట. ఎన్ని వ్యసనాలు చూడండి. వయసుతో నిమిత్తం లేదు. ప్రియమైన సోదరుడ, యేసు ప్రభువు వస్తున్నాడు, త్వరగా రానై ఉన్నాడు. ఏ వ్యసనాలతో ఉన్నావు నువ్వు? ఏ దురలవాట్లతో ఉన్నావు? దేని చేత జయించబడుతున్నావు? రహస్యమైన పాపాలు ఉన్నాయి, దేవుడు చూస్తున్నాడు నిన్ను, నీ తలంపుల్లో, ఆలోచనలలో. ప్రవర్తన స్థిరపడాలా, స్టెబిలిటీ. మూడో చూడండి, చివరిది మనం చూస్తాము 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించున్నది, నీ సేవకుని దానికి. నీవిచ్చిన వాక్యం మనుషులు ఏం చెప్తుందంట? ఫియర్ ఆఫ్ గాడ్ మనుషుల్లో ఏం చేస్తుందంట? భయాన్ని కలిగిస్తుంది. మనిషికి భయం ఉంటే ఏం చేస్తాడు? దూరం అయిపోతాడు పాపం నుంచి. దాన్ని ఏమంటారంటే సపరేషన్ అంటారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? యోసేపు దేవునికి భయపడ్నాడు. భయపడ్నాడు కాబట్టి ఏం చేశాడు? దేవుని ఎదుట నేను ఈ పాపాన్ని చెయ్యను అన్నాడు. అందుకని ఏం చేశాడంట? అక్కడ నుండి పారిపోయినాడు. అందుకని ఏం చేసిందంటే, ఆ యోసేపుని గురించి మనం ఏం చూస్తున్నామంటే, అతడుకు దేవునికి భయపడినవాడు. దేవుని భయం ఉందా ఇన్నాళ్ళలో? నువ్వు సీరియల్ చూస్తున్నావు, ఫేస్బుక్ వాడుతున్నావు, యూట్యూబ్ వాడుతున్నావు, చాటింగ్లు చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ అంటున్నావు, పిచ్చి పిచ్చివన్నీ చూస్తున్నావు, రాత్రి నిద్రపోకుండా చూస్తున్నావు, దుప్పటి కప్పుకొని లోపల చూస్తున్నావు, అమ్మళ్ళు చూస్తారేమో అని, ఛార్జింగ్ అయిపోయేంతవరకు చూస్తున్నావు. మేము ఒక ఇంటికి వెళ్ళాము, ఒకసారి వెళ్తే వారిద్దరు, అది మందిరమే, వారు పిల్లలు మంచాలు వేశారు. నేను స్పెషల్ స్పీకర్కి వెళ్ళాను. అక్కడంతా అయిపోయిన తర్వాత నేను ఒక, నాకు రూమ్ ఇచ్చినారు, ఒక వరండాలో రూమ్ ఇస్తాను. మంచాలు పక్క పక్కన వేసుకొని మధ్యలో ఫ్లెక్స్ బాక్స్ ఉంది. రాత్రిపూట ఎందుక ఫ్లెక్స్ బాక్స్? టేబుల్ ఫ్యాన్కి అనుకున్నా నేను. కాదంట, సెల్ ఫోన్ల కంట ఛార్జింగ్. రాత్రి అంతా రాత్రిలో నిద్ర ఉండాలి పిల్లలకు. అందుకనే చూడండి, ఎవరికి బుగ్గలు లేవు, అంతా ఎట్టున్నారు చూడండి, ఇట్లా పోయినాయన్నీ. రాత్రి నిద్ర లేవు, గ్లామర్ అంతా పోగొట్టుకుంటున్నారు. భవిష్యత్తు ఉంది మళ్ళీ మీకు. పిల్లలు కాదు, పెద్దలు కానీ, ముసలిళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, చిట్టిబాబు అని, చిన్నబాబు, 7-8 ఎకరాల పొలం ఉంది ఆయన, పేద కోటీశ్వరుడు. ఆయన అంటున్నాడు, మా మందిరం పక్కలే ఉంటాడు, పాస్టర్ గారు ఇది వదిలిపెట్టకూడదు, ఇంకొకటి ఒకటి పోతుంటే ఇంకొకటి చూడబుద్ధి అవుతుంది రాత్రి. దానికే ఏదో కళ్ళు మూసుకుంటే తప్ప నిద్ర రావడం లేదంట. ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏం చేయాలంటే చూడండి, ఈ 38వ వచనం 119:38, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది, నే సేవకునికి. స్థిరపరచండి దేవుని భయము. మనకు ఏం చేస్తుందంటే లోకం నుండి దూరం చేస్తుంది. యవనుడాని యవనేచ్ఛలో తినుము, త్రాగుము, సుఖించుమో. అయితే వీటన్నిటి బట్టి నీవు దేవునికి లెక్క చెప్పాలి. ఒకరోజు రాబోతూ ఉంది చూడండి, ప్రసంగిలో ఒక ఆయన అంటున్నాడు, ఒకరోజు రాబోతూ ఉండి దుర్దినాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం దుర్దినాలలోనే ఉన్నాం. ప్రసంగి 12:1 చదవండి. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరము రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్ర చీకటి కమ్మకముందే
వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. వీటిలో నీకు సంతోషం లేదు అని చెప్పే దినాలు వస్తుంది. నీ బండి నీకు సంతోషం ఇస్తుందా? నీ బాయ్ ఫ్రెండ్ నీకు సంతోషం ఇస్తాడా? నీ గర్ల్ ఫ్రెండ్ సంతోషం ఇస్తారా? చాలామంది ఉరి పోసుకొని చచ్చిపోతున్నారు, కిరోసిన్ పోసుకొని కాలువల్లో పడుతూ ఉన్నారు, చట్టా పట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళు మందు తాగి చనిపోతున్నారు. ఈ లోకము లేదు సంతోషం ఇచ్చేది లేదు నీకు. దేవుని వాక్యము నాకు సంతోషము ఇయ్యనీయడలా నేను ఏమైపోతాను? దేవుని వాక్యం సంతోషం ఇస్తుంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యం 119వ కీర్తనలో దేవుని వాక్యం మన జీవితంలో చేసే మూడు విషయాలు చూసాం. మొదట ఏం చేస్తుందంటే దేవుని వాక్యము బ్రతికిస్తుంది. పాపంలో ఉన్నావా? ఆత్మలో చనిపోయినట్టుగానే భౌతికంగానే జీవిస్తున్నావా? ఒకనాడు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా నియంత్రరావు. నీ ఆత్మ ఈ లోకాన్ని శరీరంలోంచి వెళ్ళిపోతుంది. రెండే రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకం. నీ ఆత్మ యుగ యుగాలు జీవించే డెస్టినేషన్లు రెండే ఉన్నాయి. ప్రేమైన సోదరుడా, ఈ వాక్యము చేత నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే బ్రతికించబడకపోతే భయంకరమైన తీర్పు ఉంది. రెండవదిగా, రక్షించబడిన నీవు దేవుని మందిరంలో స్థిరపరచబడాలి. స్టెబిలిటీ, ప్రవర్తన స్థిరపరచబడాలి. వ్యసనాల నుంచి రోజు చనిపోయే వరకు కూడా అనేకమైన విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలి. నేను క్రికెట్ అనే దాని మీద వ్యసనం ఉండేది నాకు, మారు మనసు పొందినాక కూడా. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, మా నాయన సేవకుడు కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే, నేను చదువుకున్న దినాల్లో ఇంగ్లాండ్లో ఆడేవాళ్ళు ఏంటి క్రికెట్, ఇక్కడనేమో తెల్లవారుదామన్న 3 గంటలు అవుతుంది మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల మేలుకోని ఒక ఆంటీని అడిగేవాళ్ళం, బంగపోయేవాళ్ళం. ఒక ఆంటీ అప్పుడు ఎండాకాలం బయట పండుకునేవాళ్ళు, ఆంటీని అడుక్కొని ఆంటీ కీసి ఇవ్వండి మేము క్రికెట్ చూడాలా అని. ఏమి ఇంట్రెస్టు, అంత ఇంట్రెస్ట్ దేంట్లో లేదు. తెల్లవారుదామన్న 3 గంటలకు ఆంటీ గారిని అడుక్కొని వాళ్ళు బయట పడుకుంటే లోపల పోయి టీవీ చూసి. ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు వెస్టిండీస్ ఇంకొక శ్రీలంక అనుకుంటా ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఎట్లా వ్యసనం తీసేశారు చెప్తున్నా, వ్యసనాలు మనల్ని వెంటాడుతాయి. అప్పుడు మేము మ్యాచ్లో ఎవరో ఓడిపోయినాడు, అప్పుడు మేము వెస్టిండీస్కి ఎక్కువ ఇజ్జిచ్చేవాళ్ళం, ఇండియా కాదు వాళ్ళటి వాళ్ళదానికి ఎక్కువ, వాళ్ళు బాగా ఆడతారని పోట్లాడుకునేవాళ్ళం. చివరికి మ్యాచ్ 2 గంటలకు అయిపోయింది, ఇంట్లోంచి బయటకు వచ్చినాం నేను మా తమ్ముడు. అక్కడ ఒకడు ఉన్నాడు, లేచినాడు, మాట్లాడినాడు మాతో. అక్కడ ఉన్నాడు వాడు, వాడు తెలిసినోడే. ఈ లోపల మా ఇంటి ముందరనే బంగారు దొంగతనం జరిగిందంట. అప్పుడు వచ్చి స్వామి దేవుడు అని పడుకున్నాం మిద్ద పైన. పోలీసులు వచ్చి లేపుతున్నారు మమ్మల్ని, లేయండ్రా లేయండ్రా అంటున్నాం. ఎవరంటే వాడు చెప్పాడంట, ఇట్లా వెళ్ళారా ఎవరన్నంటే మేము వెళ్ళామని చెప్పారంట. మమ్మల్ని పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళారు. ఓ గోల్ అయిపోయింది. దేవుడు కాపోనాడు, ఈ పిల్లలు అట్టండి వాళ్ళదండి, పాస్టర్ గారి పిల్లలండి అని అందరు చెప్పారు కాబట్టి వదిలిపెట్టారు. చాలా కథ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా క్రికెట్ లేదు. ఇప్పుడు పేపర్లో కూడా క్రికెట్ చూడండి నేను. బాబు వ్యసనమునకు నా యొక్క ప్రాణం ఏమైపోయిందంట, నీరైపోయింది. నీ వ్యసనం, వ్యసనాలతో ఉన్నావా? జయించలేకపోతున్నావా? అయితే ప్రభువు నీకు తీసేస్తాడు, ప్రార్థన చేసి తీసేస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. ఒకటి ఎన్ని చూసాం మనం, దేవుని వాక్యం బ్రతికిస్తుంది, దేవుని వాక్యం స్థిరపరుస్తుంది, దేవుని వాక్యము లోకం నుండి మనల్ని ఏం చేస్తుంది, వేరు చేసి దేవుని భయాన్ని మనలో పుట్టిస్తుంది. మనలో భయం ఉన్నప్పుడు ఈ లోకం నుండి పాపం నుండి వేరైపోతుంది. మోకరించని ప్రార్థన చేస్తాం. ప్రేమైన సోదరా, సోదరి, దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, ఇంకా రక్షణ లేనుగా ఉన్నావా? పాప క్షమాపణ లేని వారికి ఉన్నావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి ఇంకా కొన్ని వ్యసనాలతో ఉన్నావా? జయించలేకపోతున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలను జయించలేకపోతున్నావా? సెల్ ఫోన్ను జయించలేకపోతున్నావా? కోపాన్ని జయించలేకపోతున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? తెలియకుండానే హృదయంలో అనేకమైన విగ్రహాలు పెట్టుకొని ఉన్నావా? అటు ఇటు చూస్తున్నావా? ప్రభు నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి, వీటన్నిటిపై నాకు విజయం ఇవ్వండి అని అడిగితే ప్రభు నిన్ను తప్పిస్తాడు, కరుణిస్తాడు. ఆ విధంగా ప్రభు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి,
పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ముట్లూరులో బెర్రాకను బట్టి వందనాలు. నీ దాసుడు ప్రసన్నపాలను బట్టి వందనాలు ప్రభువా. గత ఎన్నో